నమస్కారం, ఎస్వైసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మహిళా పార్లమెంట్ సదస్సు జరిగే పవిత్ర సంగమం ప్రాంగణాన్ని పరిశీలించిన మంత్రి పీతల సుజాత. ప్రభుత్వ మహిళా కళాశాలలో చేపట్టిన స్వచ్ఛ గుంటూరు. జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్ కళావేదిక ఏర్పాటు చేయాలి, ప్రభుత్వాన్ని కోరిన జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు. పెరుగుతున్న మందుల ధరలను నిరసిస్తూ మెడికల్ రిప్రజెంటేటివ్ల దేశవ్యాప్త సమ్మె. జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్ కళావేదిక ఏర్పాటు చేసి నాటక సమాజ కళా ప్రదర్శనలకు అవకాశం కల్పించాలని జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు పప్పుల దేవదాస్ కోరారు. గుంటూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో గురువారం జిల్లా సాంస్కృతిక విభాగ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవదాస్ మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధిలో భాగంగా సాంస్కృతిక రంగాన్ని కూడా ప్రోత్సహించాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో తాము చేసిన ప్రతిపాదనను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం నిర్వహిస్తున్న నంది నాటకోత్సవాల్లో కొన్ని సంస్కరణలు చేపట్టారని తెలిపారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న నంది నాటకోత్సవాల్లో ఔత్సాహిక నాటక సమాజాలన్నిటికీ పాల్గొనే అవకాశం కల్పించి వారి ప్రదర్శనలకు నగదుతో పాటు ప్రశంసా పత్రాన్నిచ్చి ప్రోత్సహించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పెంచలయ్య, మన్నవ కోటేశ్వరరావు, హేమలత, బొబ్బిలి రామారావు పాల్గొన్నారు. మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన నంది నాటక అవార్డులు ఉత్సవం ఈ రోజున గుంటూరు జిల్లాలో అద్భుతంగా జరుగుతున్నాయి. మరి అలాగే నందమూరి తారక రామారావు గారి పేరు మీద రాష్ట్రంలో ప్రతి జిల్లా కేంద్రంలో ఒక ఎన్టీఆర్ కళావేదిక అనే వేదికను స్థాపించి మరి లోకల్ కళాకారులకి ఉచితంగా ప్రదర్శనలు చేసుకునే విధంగా అవకాశం కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి మరి విజ్ఞప్తి చేయడం జరిగింది. అలాగే మేము గతంలో మరి ఒక నివేదికను తయారు చేసి కళాకారుల సంక్షేమం కోసం చేయవలసిన కార్యక్రమాలు మరి రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా సాంస్కృతిక రంగాన్ని కూడా అభివృద్ధి పరచడానికి తగిన కొత్త నిబంధనలు మరి ఏర్పాటు చేయాలని కోరటం జరిగింది. అదే పరిస్థితుల్లో మరి ఈనాడు పాతగా పద్ధతిలో జరిగినటువంటి నంది నాటకోత్సవాలకి మరి ఆ నిబంధనలు మార్చి కొత్తగా మరి ప్రతి పాల్గొనే కళా సంఘాలన్నిటికి కూడా ఈనాడు మరి నగదు బహుమతిని ఇవ్వడం జరుగుతుంది. అలాగనే ఈనాడు అప్పట్లో జరిగినటువంటి నాటక ఉత్సవాల్లో ముఖ్యంగా స్క్రూటిని అయిన వాటికే బహుమతులు ఇచ్చేవాళ్ళు. ఈనాడు ఆ విధానాన్ని మార్చి రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషను కొత్తగా కొన్ని నిబంధనలు ఏర్పాటు చేసి ఈ కళాకారులను ప్రోత్సహించేందుకు ఈ యొక్క నంది నాటకోత్సవాల్లో పాల్గొనే ప్రతి ప్రదర్శనకు కూడా మరి బహుమతులను ప్రకటించడం మరి అలాగనే ఈనాడు గుంటూరులో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో ప్రతి ప్రదర్శనకు కూడా ఒక సాంఘిక నాటకానికైతే 15,000, సాంఘిక నాటకం అయితే 20,000, పౌరాణిక నాటకం అయితే 30,000 పారితోషికంతో ప్రోత్సహించడం జరుగుతుంది. స్వచ్ఛ గుంటూరు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ మహిళా కళాశాల విద్యార్థినులు కళాశాల ఎదుట పరిసరాలను శుభ్రపరిచారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపల్ శశిబాల ఉపాధ్యాయుల పర్యవేక్షణలో ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ శశిబాల మాట్లాడుతూ రోడ్లపై నడిచే పాదచారులు కళాశాల బయట గోడలను అశుభ్రపరుస్తున్నారని, స్వచ్ఛ భారత్లో భాగంగా స్వచ్ఛ గుంటూరు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేసి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని ఆమె సూచించారు. మార్గం అనేటువంటి ఎన్జిఓ ఆర్గనైజేషన్ సహకారంతో, అలాగే మన గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ వారి సౌజన్యంతో కళాశాల కాంపౌండ్ వాళ్ళంతటినీ కూడా స్వచ్ఛ గుంటూరులో భాగంగా దాన్ని చక్కగా రంగులతో తీర్చిదిద్దుకోవడం అనే కార్యక్రమాన్ని చేపట్టాము. కళాశాలలో ఇంతకుముందు ఇలాంటి కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి. గత సంవత్సరము స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా మా కాలేజీ కాంపౌండ్ వాళ్ళని మొత్తాన్ని కూడా వైట్ వాష్ చేసుకుని మంచి మంచి సూక్తులు అవి రాసుకుని మేము అందంగా తీర్చిదిద్దుకున్నాం. కానీ ఇప్పుడు ఈ టెర్రకోట అనే కలర్ వేయడం వల్ల ఇంకా మురికి పట్టకుండా చక్కగా కనిపించేటట్టు, చూపరులు వెళ్ళేటువంటి వాళ్ళందరికీ కూడా కాలేజీ కాంపౌండ్ వాళ్ళు నీట్గా కనిపించేటట్టుగా ఒక ఏర్పాటు చేస్తున్నారు. దీనికి మేము మున్సిపల్ కార్పొరేషన్ వారికి, మార్గం ఎన్జిఓ వారికి మా కళాశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.
ముఖ్యంగా ఇందులో భాగంగా ఈరోజు మా కళాశాలలో 3 ఎన్ఎస్ఎస్ యూనిట్స్ ఉన్నాయండి. సుమారు 300 మంది పిల్లలు మాకు ఎన్ఎస్ఎస్లో ఉన్నారు. ఒక్కొక్క యూనిట్ పిల్లల్ని పిలిచి మేము వాళ్ళకి కొంత టైం కేటాయించి వాళ్ళ చేతనే ఈ కార్యక్రమాన్ని చేయిస్తున్నాము. దీనికి మా అధ్యాపక వర్గము, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్స్, మా తర్వాత నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా పిల్లలకి సపోర్ట్గా అందరూ ఇక్కడ ఇవాళ నిలబడి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. దీనికి అందరూ కూడా మాకు సహకరించి ప్రజలు బయట వెళ్ళేటువంటి పాదచారులు ఎవరైనా సరే కాంపౌండ్ వాళ్ళని ఇది మనది అన్న భావన పెట్టుకుని మీ పిల్లలు ఇక్కడ చదువుతున్నారు కాబట్టి దీన్ని మనం శుభ్రంగా ఉంచుకుందాము, కంటికి ఇంపుగా దీన్ని ఉంచుకుందాము అనే పోస్టర్లు అంటించకుండా దీని మీద ఎలాంటిది అది మా కోరిక అండి. అందరినీ విజ్ఞప్తి వేడుకుంటున్నాము, కళాశాల కాంపౌండ్ వాళ్ళ మీద ఎలాంటి గోడపత్రికలు అంటించకుండా ఈ మెయింటెనెన్స్ దీన్ని ఇట్లా కొనసాగించాల్సిందిగా అభ్యర్థిస్తూ మాకు అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మందులు మరియు మందుల పరికరాలపై రోజు రోజుకు పెరుగుతున్న ధరలను నిరసిస్తూ మెడికల్ రిప్రజెంటేటివ్లు దేశవ్యాప్త సమ్మె చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ మరియు సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ ప్రెసిడెంట్ టి కామేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే అధిక ధరలపై స్పందించాలని కోరారు. అలాగే ఆన్లైన్లో మందుల అమ్మకాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. అవి మా పరిశ్రమకి మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఉద్యోగ భద్రత, చట్ట భద్రత, తర్వాత కనీస వేతనం ఇవ్వాలని చెప్పి, అలాగే సేల్స్కి ముడిపెడుతూ మెడికల్ రిప్రజెంటేటివ్స్ నీ మీద జరుగుతున్నటువంటి దాడిని, యాజమాన్యం చేస్తున్న దాడిని దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి, అలాగే సేల్స్ ప్రమోషన్ చట్టాన్ని పూర్తిగా మెడికల్ రిప్రజెంటేటివ్స్కి అమలు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి రూపొందించినటువంటి డిమాండ్లు. దాంట్లో పాటు ప్రజలు వాళ్ళ అనారోగ్యానికి గురి అయినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు తీర్చడం కోసం ఉపయోగపడేటువంటి మందులు, ముఖ్యంగా అవి సామాన్యుడికి ధరలు అందుబాటులో ఉండాలని, అత్యవసర నిత్యావసర మందులు కూడా ప్రతి వాడికి లభ్యమయ్యేటట్టు చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాందని చెప్పి, దాంతోపాటు ఈ రోజున వస్తున్నటువంటి ఈ జెనరిక్ మందులు కూడా ఎంఆర్పి అని రాస్తున్నారు, దాని మీద ఎంఆర్పి ధర కాకుండా అది నిజమైనటువంటి ధరకే దాన్ని ముద్రించాలని చెప్పి మేము కోరుతున్నాం ప్రభుత్వాన్ని. దాంతోపాటు ఈ రోజున భారతదేశం స్వావలంబన సాధించింది మందుల పరిశ్రమలో. అనేక రకాలైన మందుల్ని ఈ రోజున ప్రభుత్వం మన భారతదేశంలోనే తయారు చేసుకునేటువంటి అత్యవసర నిత్యవసరమైన మందులు తయారు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఈరోజు మొత్తం గంపగుత్తగా ప్రపంచ వాణిజ్య సంస్థకి లోబడి దాని కోరిక తగ్గట్టుగా వాటి ఈ రోజున ఈ అభివృద్ధి చెందినటువంటి పరిశ్రమని లాభాపేక్ష కలిగినటువంటి మల్టీనేషనల్ కంపెనీస్కి ధారాతత్వం జరుగుతున్నది. ఓవర్ నైట్ అక్విజిషన్స్, మర్జర్స్, ప్రోడక్ట్ టేక్ ఓవర్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవి ప్రమాదకరం. ఎందుకంటే ఒకటి, మన దేశానికి సంబంధించినటువంటి పరిశ్రమ కోల్పోతాం, దాని మీద ఆధారపడ్డటువంటి లక్షల మంది ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వర్కర్స్ వాళ్ళు ఉపాధి కోల్పోతారు. దాంతోపాటు లక్షలాది మంది మెడికల్ రిప్రజెంటేటివ్స్ కూడా ఉద్యోగాన్ని కోల్పోతారు. కారణం ఏంటంటే వీళ్ళు ఒక పద్ధతి ఏదైతే ఉందో దాన్ని అవలంబించేటువంటి పద్ధతులు లేరు. సేల్స్కి ముడిపడి ఈ రోజున మెడికల్ రిప్రజెంటేటివ్స్కి ఉద్యోగం ఇవ్వాలి, ఇంక్రిమెంట్ ఇవ్వాలంటే సేల్స్ ఉండాలి, పని చేయాలంటే సేల్స్ ఉండాలి, లేకపోతే వాడిని తీసేసే పరిస్థితి, కంపెనీ నుంచి తొలగించేసి లేదంటే ట్రాన్స్ఫర్ చేసేటువంటి పరిస్థితి ఇంకా ఇక్కడ కొనసాగుతుంది. దీంతోపాటు పబ్లిక్ రంగ సంస్థల్ని, ఏవైతే ఐడిపిఎల్లు, హెచ్ఏలు, ఇలాంటి కంపెనీని పునరుద్ధరించారని గతంలో ఉన్న యూపీఏ చెప్పింది, ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం కూడా చెప్పింది. జనౌషధి స్కీమ్ సంబంధించినటువంటి మందుల ఉత్పత్తి కూడా ఈ ఐడిపిఎల్లు, హెచ్ఏలు, బెంగాల్ ఇమ్యూనిటీ, బెంగాల్ కెమికల్స్ పునరుద్ధరించడం ద్వారా దాంట్లో తయారు చేసి చౌకైనటువంటి మందుల్ని, నాణ్యమైనటువంటి మందులు తయారు చేసి ఇస్తామని చెప్పి ఈరోజు మోడీ ప్రభుత్వం కూడా చెప్పింది. కానీ 28వ తారీఖు డిసెంబర్న కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం ఏమిటంటే ఐడిపిఎల్లు, హెచ్ఏలు, బెంగాల్ కెమికల్స్, రాజస్థాన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్ కంపెనీ యొక్క మూసివేత, దాంతోపాటు వాళ్లకు ఉన్నటువంటి జాగాలు ఏవైతే ఉన్నాయో, ఎకరాల పొలాలు, వాటిని అమ్మేద్దామని చెప్పి విఆర్ఎస్ ద్వారా వర్కర్స్ని ఇంటికి పంపించేద్దామని చెప్పి తీసుకోవడం తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. దానికి సంబంధించి మెమరాండం కూడా ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. కలెక్టర్ కార్యాలయం ఎదుట దామోదర సంజీవయ్య ఆశయాల సాధన కోసం భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాలదాసుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు పొత్తూరు శివ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ ప్రాంగణంలో దామోదర సంజీవయ్య విగ్రహం ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఉమ్మడి రాష్ట్రాల ముఖ్యమంత్రిగా ఎనలేని సేవలందించిన శ్రీ దామోదర సంజీవయ్య జయంతి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని మాలదాసుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు పొత్తూరు శివ డిమాండ్ చేశారు. దళితులు గౌరవించబడేటటువంటి విధంగా భారతదేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రిగా 1960లో పదవిని చేపట్టారు. ఇది మా దళిత జాతి మొత్తం కూడా గర్వించదగ్గది. ఎందుకంటే తెలుగువాడికి దక్కినటువంటి భారతదేశంలో ముఖ్యమంత్రి పదవి, మరి ఆయనకి సరైన గుర్తింపు లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ముందుగా
ఆయన గుర్తించి ఆయన కార్యక్రమాలు జన్మదిన కార్యక్రమాలు కానివ్వండి వర్ధంతి కార్యక్రమాలు కానివ్వండి ప్రభుత్వం అధికారికంగా చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. గ్యాంగ్స్టర్ నయీంను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముద్దుబిడ్డగా సిపిఐ నేత నారాయణ అభివర్ణించారు. మల్లయ్యలింగం భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నయీం ఎన్కౌంటర్పై సిబిఐ విచారణ జరపాలని, నయీంతో ముఖ్యమంత్రులకు సంబంధముందని తెలిపారు. మోడీ ట్రంప్ అవిభక్త కవలలని అన్నారు. టీడీపీలో కుటుంబ రాజకీయాలు ఎక్కువయ్యాయని అన్నారు. 2019లో మోడీ చెల్లని నోటుగా మారుతారని ఆయన అన్నారు. కార్యక్రమంలో జంగాల అజయ్ కుమార్, ముప్పాళ్ళ నాగేశ్వరరావు, కోట మాలయాద్రి తదితరులు పాల్గొన్నారు. నయీం ఉదంతం అన్ని పేపర్లు వచ్చింది. మేము అందుకన్నా ముందు చెప్పాం, నయీం ఒక ఘాతుకుడు, అతను మాఫియా, గవర్నమెంట్ సపోర్టెడ్ మాఫియా, మామూలు మాఫియా కాదు, రాష్ట్ర ప్రభుత్వం ముద్దుబిడ్డగా మాఫియాగా మారినటువంటి అతను నయీం. అంటే 1996 నుంచి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా ప్రతి ముఖ్యమంత్రికి నయీంతో ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు ఉన్నాయి. ఆనాటి ముఖ్యమంత్రి మొదలుకొని హోమ్ మినిస్టర్ ఎవరుండినా, డీజీపీ ఎవరుండినా వాళ్ళందరికీ కూడా నయీం సంగతులు తెలుసు. నయీంను ఉపయోగించుకొని పౌరహక్క నేతలను చంపడం, నక్సలైట్ల వివరాలను తెలుసుకోవడం, నక్సలైట్ల యొక్క డెన్స్ మీద దాడులు చేయడం, ఇవి నయీం ద్వారా ఉపయోగించుకున్నారు. అంటే ప్రభుత్వం చేయలేని పని, ప్రభుత్వం చేయాలనుకున్న పని నయీం ద్వారా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఆయన డబ్బులు ఇచ్చారు, ఆయుధాలు ఇచ్చారు, గన్మెన్ ఇచ్చారు అనఫిషియల్గా. ఆయన చేసేటువంటి సమాంతర మాఫియా సామ్రాజ్యానికి ఆయన అధిపతిగా ఉంటే వీళ్ళందరూ కూడా ఆయన సపోర్ట్ చేసేవాళ్ళు తప్పక తెలిసేవాళ్ళు కాదు. నేను నిర్భయంగా చెప్పగలను, చంద్రబాబుతో సహా, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రితో సహా ప్రతి ముఖ్యమంత్రికి సంబంధాలు ఉంటాయి, తెలుసు. వాళ్ళకి తెలుసు కాబట్టి అతను అంత చేయగలిగాడు. లేకపోతే ఆయన అడవిలో ఉన్నాడా? హైదరాబాద్ నడిబొట్టులోనే ఉండి అంత దందా చేశాడంటే మొత్తం వివరాలు నేను చెప్పక్కర్లా, ఆ తర్వాత మొత్తం వస్తున్నాయి. ఈ కేసు వచ్చిన తర్వాత మేమేం చెప్పామంటే ఇది సిట్ ద్వారా పరిష్కారం కాదు. ఎందుకంటే ముఖ్యమంత్రి మొదలుకొని డీజీపీ మొదలుకొని అందరూ ఇన్వాల్వ్ అయిన తర్వాత హోమ్ మినిస్టర్ కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం నందు ఈ నెల 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరుగు జాతీయ మహిళా పార్లమెంట్ ప్రోగ్రాం ఏర్పాట్లను మంత్రి పీతల సుజాత పరిశీలించారు. రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింపజేసేలా అత్యంత వైభవంగా మహిళా సదస్సు నిర్వహిస్తామని ఈ సందర్భంగా మంత్రి పీతల సుజాత తెలిపారు. జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సుకు 12,000 మంది వచ్చే అవకాశం ఉందని, ప్రపంచ దేశాలు గర్వించేలా ఈ జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. నేను ఉండటం, హానరబుల్ సీఎం గారి యొక్క ఆశీర్వాదాలతో మహిళా మంత్రిగా ఉండటం, ఈ కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరగటం నిజంగా మాకు ఒక పూర్వజన్మ సుకృతం. గౌరవ ముఖ్యమంత్రి వారిలు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు హానరబుల్ స్పీకర్ గారు శ్రీ కోడెల శివప్రసాద్ గారు దీన్ని ఒక మంచి దీన్ని ఈ జాతీయ మహిళా పార్లమెంటుని ఎట్లాగైనా సరే సక్సెస్ చేయాలి, అసెంబ్లీ తరఫున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. మరి సీఎం గారి ఆదేశాల మేరకు స్పీకర్ గారు నిజంగా చాలా మా మహిళల కన్నా కూడా ఎక్కువగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చాలా బాగా పర్యవేక్షిస్తున్నారు. ఈ జాతీయ మహిళా సదస్సు కల్పిస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. సో కాబట్టి చాలా బాగా ఈ కార్యక్రమాల కోసం అరేంజ్మెంట్స్ స్పీకర్ గారు ఆధ్వర్యంలో అన్నీ జరుగుతున్నాయి. సో అవన్నీ చూడటానికి కూడా మేము జడ్పీ చైర్మన్ గారు, మహిళా ఎంపీపీలు, జడ్పీటీసీలు అందరం కూడా వచ్చి విజిట్ చేయడం జరిగింది. చాలా బాగా చేస్తున్నారు. గౌరవ సీఎం గారు అయితే వెనక నిండి ఎంత ఫుల్ సపోర్ట్ చేస్తున్నారో మేము చెప్పలేము. సో ఈ రోజున ఎవరైనా సరే మహిళలు అన్ని రకాలుగా ముందుకు రావాలి. ఆ విషయంలో కేంద్రం బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాజధానికి కానీ విశాఖపట్నం కోర్టుకు కానీ సరైన నిధులు కేటాయించలేదని మాచర్ల న్యాయవాదుల సంఘం అధ్యక్షులు జి వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం పట్టణంలోని మున్సిపల్ మెజిస్ట్రేట్ కోర్టు ఆవరణలో న్యాయవాదులు వారి గుమస్తాలు, విధులు బహిష్కరించి ప్రత్యేక హోదా ఇవ్వాలని సుమారు అరగంట సేపు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం మాజీ అధ్యక్షులు కేళ్లం శ్రీనివాసరావు, సీనియర్ న్యాయవాది కె డేవిడ్ రాజు, ఉదయకుమార్ రెడ్డి, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, మన్నెం పాండురంగారావు మరియు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. పెట్టిన కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి
అన్ని విధాలుగా కూడా ఊరు అలాట్మెంట్స్ ఇవ్వటం జరిగింది. రాజధాని ప్రస్తావన కానీ దాని అలాట్మెంట్ గురించి కానీ ఎక్కడా లేదు. అట్లాగే ఆంధ్రుల డిమాండ్ అయినటువంటి ప్రత్యేక హోదా గురించి కానీ, మరి రైల్వే జోన్ వైజాగ్లో ఏర్పాటు చేయమనున్న డిమాండ్ గురించి కానీ ఎక్కడా ప్రస్తావించలేదు. నవ్య ఆంధ్రప్రదేశ్కి, కొత్తగా ఏర్పడిన నవ్యాంధ్రప్రదేశ్కి అన్ని విధాలుగా ఆశనిపాతంగా నిన్నటి కేంద్ర బడ్జెట్ ఉంది. దాన్ని ఎన్డీఏ గవర్నమెంటు పూర్తిగా సమర్థించుకుంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరికి, రైతులకు కానీ కార్మికులకు కానీ మధ్యతరగతి వాళ్ళకు కానీ ఎవరికి ఉపయోగం లేకుండా కేంద్ర బడ్జెట్ ఉంది. దానికి మన నవ్య ఆంధ్రప్రదేశ్కి ఒక మొట్టమొదటి డిమాండ్ అయినటువంటి స్పెషల్ స్టేటస్ని, ప్రత్యేక హోదాని, రైల్వే జోన్ని నిరాకరించినందుకు, దాని గురించి ప్రస్తావన కూడా లేకుండా బడ్జెట్లు ప్రవేశపెట్టినందుకు నిరసనగా మేము ఇక్కడి నుంచే మాచర్ల బార్ అసోసియేషన్ నుంచి మొదలుపెట్టాము నిరసన తెలియజేయటం. ఇక్కడి నుంచే నిరసన మొదలుపెట్టాము. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక హోదా వచ్చేంత వరకు ఉధృతం చేస్తామని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తాను. మాచర్ల పట్టణంలో గురువారం పల్నాటి వీరుల ఉత్సవం జరిగింది. ఉదయం 11 గంటలకు పార్కు సెంటర్లో ఉన్న బ్రహ్మనాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి వీరుల సంఘం అధ్యక్షుడు సాతులూరి వీరయ్య నివాళులర్పించారు. ఈ జాతర ర్యాలీ బస్టాండ్ సెంటర్ నుండి బయలుదేరి రింగ్ రోడ్డు వరకు కొనసాగించారు. ఈ కార్యక్రమంలో గొబ్బు వీరయ్య సైదులు, దొడ్డు వెంకటేశ్వర్లు, హనుమంతరావు వీరంగ కార్యక్రమాలు చేశారు. ఆనాడు పల్నాటి వారంతా కూడా బ్రహ్మనాయుడు అంటున్నారు. దాని సందర్భంగా ఆనాడు బ్రహ్మనాయుడు పంటిన కొడతమే ఈ వీరుల కొనతం. దీన్ని పల్నాడు మాచర్ల పిండ ప్రధానం అంటారండి. దాన్ని తిరణాలనే పిండ ప్రధానం అంటారు. పెద్దలకి పిండ ప్రధానం. ఆ తిరణాలకు వెళ్ళి వచ్చినాక తర్వాత ఈ కొనతాన్ని మళ్ళీ గుళ్ళో పెట్టుకోవడానికి గ్రామ ఉత్సవం జరుపుకొని తీసుకెళ్ళి మళ్ళీ గుళ్ళో నైవేద్యం పెట్టుకుని గుళ్ళో పెట్టుకుంటారు. విచ్చేద నైవేద్యం దీపారాధన జరుగుతుంది. మాచర్ల పట్టణంలోని వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఫిబ్రవరి నెల పెన్షన్లు ఇవ్వలేదని నవచైతన్య సేవా సంఘం అధ్యక్షులు ప్రతిపాటి అచ్యుతరావు ఆరోపించారు. గురువారం పట్టణంలోని అంబేద్కర్ పార్కులో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ఆయన మాట్లాడుతూ, వీరికి పెన్షన్లు ఇవ్వకపోవడంతో ఎక్కడా అప్పులు దొరకక, అనారోగ్యంతో మందులు కొనుక్కోలేక, ఆహారం లభించక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. చివరిగా వికలాంగుల సంఘం అధ్యక్షుడు ఎస్కే అన్వర్, మాచర్ల దానియేలు పలువురు ప్రసంగించారు. అనంతరం మాచర్ల మున్సిపల్ కమిషనర్ గిరీష్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. అలాగే మరి వితంతులు పింఛను మరి నెల నెల ఇస్తుంటే వారి యొక్క బాధలు, వారి యొక్క అప్పు లేదన్న 100-200 అప్పు చేసుకుంటే అప్పు ఇచ్చిన వాళ్ళు ఎన్నోసారి ఇళ్ళకి వస్తున్నారు. ఆ ఇబ్బంది పడలేక ఎంతో బాధపడుతున్నారు. కాబట్టి వీళ్ళకి తక్షణమే మరి ప్రభుత్వము మరి అనుకూలించి దయచేయమని కోరుతున్నాను. అలాగనే మన యొక్క మాచర్ల మున్సిపాలిటీ కమిషనర్ గారు కూడా స్పందించి ఇంత న్యాయం చేస్తామని మంచి మనసుతో ఆయన కూడా ఈ యొక్క విషయంలో అన్ని ఆఫీసర్లకి ఫోన్ చేసి మరి ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి అలాగనే ప్రతి ఒక్క ఆఫీసరే కానీ నాయకుడే కానీ ఈ యొక్క విషయంలో అందరూ కూడా చెత్త తీసుకొని మరి యొక్క అందరికి కూడా న్యాయం చేయగలగాలని, న్యాయం కలగాలని మనం చేసుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమంలో మరి ఈ యొక్క లేఖల గారి అందరికి కూడా మరి స్పందించి మరి యొక్క మరి మాచర్లే కాదు జిల్లా స్థాయి కూడా అంతే జరుగుతుంది. కాబట్టి వారికి త్వరగా అందుబాటులో మరి టైం ప్రకారంగా ఇస్తే బాగుంటుందని మనం చేసుకుంటూ విన్నవించుకుంటున్నాం. రజకులందరూ ఐక్యంగా ఉన్నప్పుడే ప్రగతి బాటలో నడవగలమని రాష్ట్ర రజక సంఘం నాయకులు పాతపాటి అంజుబాబు అన్నారు. గురువారం మధ్యాహ్న పట్టణంలోని వైఎస్ఆర్ నగర్ సమీపంలో ఉన్న పెద్దకాల ఒడ్డున పంప్ హౌస్ వద్ద శ్రీ మడేలయ్య స్వామి నూతన దేవస్థానం శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దేవస్థానానికి సహాయ సహకారాలు అందిస్తామని ఆయన తెలియజేశారు. ఆలయ నిర్మాణానికి ఒక ప్రైవేటు పాఠశాల ఎండి వేముల వెంకటేశ్వర్లు 100,000 రూపాయల విరాళం అందజేశారు. కార్యక్రమంలో రెంటాల ఎంపీటీసీ రామారావు, మాచర్ల పట్టణ రజక సంఘం అధ్యక్షుడు పెద్దారపు శివ, గౌరవ అధ్యక్షులు అప్పి శ్రీనివాసరావు ప్రసంగించారు. వైస్ ప్రెసిడెంట్ పాపారావు, ట్రెజరర్ మల్లికార్జునరావు, చందు, జలగం శ్రీనివాసరావు, కనకయ్య, సీతారామమ్మ, నాగేశ్వర, హరి, శ్రీరాములు మరియు పలువురు కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన కార్యక్రమం విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో మాచర్ల నియోజకవర్గంలోని రజకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.